ఓం శాంతి. ఈరోజు మొదలి డేట్ 8 జూలై. బాబా తెలియజేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ చదువుకు పునాది పవిత్రత. పవిత్రత ఉంటేనే యోగంలో పదును నిండుతుంది. యోగంలో పదును ఉన్నట్లయితే వాణిలో శక్తి ఉంటుంది. ప్రశ్న, పిల్లలైన మీరెప్పుడు ఎటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి? జవాబు, తలపై వికర్మల భారం ఏదైతే ఉందో దానిని తొలగించుకునేందుకు పూర్తిగా ప్రయత్నించాలి. తండ్రికి చెందినవారిగా అయ్యి ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా గట్టిగా పడిపోతారు. ఒకవేళ బీకేలను నిందింప చేసినట్లయితే, ఏదైనా కష్టం కలిగించినట్లయితే చాలా పాపం కలుగుతుంది. ఆ తర్వాత జ్ఞానం వినటం వినిపించడం వల్ల ఏ లాభము ఉండదు. ఓం శాంతి. బాబా ఇప్పుడు పిల్లలకు రకరకాల పద్ధతుల్లో అర్థం చేయిస్తున్నారు. పరమాత్మకైతే అన్నీ తెలుసు. మనం చేసే మంచి లేదా చెడు కర్మలన్నీ వారికి తెలుసు అని కొందరు బుద్ధిలో ఉంటుంది. భగవంతుడికి ఈ విషయాల గురించి తెలియదు. భగవంతుడు పద్ధతులను పావనంగా చేసేవారు అని మీకు తెలుసు. పావనంగా తయారు చేసి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. మనుషులు ఏ కర్మలైతే చేస్తారో వాటి మంచి లేక చెడు ప్రభావం డ్రామా అనుసారంగా లభించే తీరుతుంది. ఇందులో తండ్రికి ఎటువంటి సంబంధము ఉండదు. చాలామంది వికారాల్లోకి వెళ్తూ పాపం చేస్తూ ఉంటారు. వారు మళ్ళీ ఇక్కడికి మధుబనానికి లేక సెంటర్లకు వస్తారు. బాబాకైతే తెలుసు కదా అని అనుకుంటారు. అన్నీ తెలిసిన వారు అన్న పదం కూడా తప్పే. మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చెయ్యండి, స్వర్గానికి యజమానులుగా చెయ్యండి అని పిల్లలు తండ్రిని పిలిచారు. జన్మ జన్మాంతరాల పాపాలు తలపై చాలా ఉన్నాయి. ఈ జన్మవి కూడా ఉన్నాయి. చాలామంది ఎటువంటి పాపాలు చేశారంటే పావనంగా అవ్వడం చాలా కష్టమనిపిస్తుంది. కానీ పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. చదువైతే చాలా సహజం. కానీ వికర్మల భారం తొలగించుకోవాలి అన్న ప్రయత్నం చెయ్యాలి. లెక్కలేనన్ని పాపాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. చాలా డిస్సర్వీస్ చేస్తారు. బీకేల ఆశ్రమాలకు కష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. దీనివలన చాలా పాపం కలుగుతుంది. ఈ పాపాలు మొదలైనవి జ్ఞానం ఇవ్వడం ద్వారా నశించవు. పాపాలు యోగం ద్వారానే సమాప్తమవుతాయి. కావున మొదట యోగంలో ఉండే పూర్తి పురుషార్థం చేయాలి. అప్పుడే ఇతరులకు బాణం తగులుతుంది. మొదట పవిత్రంగా అవ్వాలి, యోగం ఉండాలి. అప్పుడే వాణిలో పదును నిండుతుంది. లేకపోతే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా కూడా ఎవరి బుద్ధికి ఎక్కదు, బాణం తగలదు. జన్మ జన్మాంతరాల పాపాలున్నాయి. ఇప్పుడు ఏ పాపాలైతే చేస్తారో అవి జన్మ జన్మాంతరాల పాపాల కన్నా కూడా ఎక్కువైపోతాయి. అందుకే సద్గురువుని నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు అని గాయనముంది. బీకేలను నిందింప చేసేవారి పాపం కూడా చాలా భారీగా ఉంటుందని తండ్రి చెప్తున్నారు. మొదట స్వయం
పావనంగా అవ్వాలి. ఎవరికైనా అర్థం చేయించే అభిరుచి ఉంటుంది, కానీ యోగం కొద్దిగా కూడా ఉండదు. దానివల్ల లాభమేముంటుంది అంటున్నారు బాబా. స్మృతి ద్వారా పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం అని తండ్రి చెప్తున్నారు. పావనంగా అయ్యేందుకే పిలుస్తారు. భక్తి మార్గంలో ఎదురుదెబ్బలు తినటం, వ్యర్థమైన మాటలు మాట్లాడటం ఒక అలవాటుగా అయిపోయింది. ప్రార్థన చేస్తారు, కానీ భగవంతునికి చెవులెక్కడున్నాయి? చెవులు లేకుండా, నోరు లేకుండా ఎలా వినగలరు, ఎలా మాట్లాడగలరు? వారైతే అవ్యక్తంగా ఉంటారు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తాయి. మీ చాటును మీరే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి చెప్తున్నారు. ఎంతగా స్మృతి చేస్తున్నారు అని బాబా మిమ్మల్ని అడుగుతారు. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. స్మృతితో తప్ప ఇంకే విధంగానూ పాపాలు సమాప్తమవ్వవు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తే మీ పాపాలు లేదా వారి పాపాలు సమాప్తమవుతాయి అని అనుకోకండి. అలా జరగదు. స్వయం స్మృతి చేసినప్పుడే పాపాలు సమాప్తమవుతాయి. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. బాబా అంటున్నారు, నాకు చెందిన వారిగా అయ్యారు కనుక ఎటువంటి పాపాలు చేయకండి, లేకపోతే గట్టిగా పడిపోతారు అని బాబా చెప్తున్నారు. మేము మంచి పదవిని పొందగలము అన్న ఆశను కూడా పెట్టుకోకూడదు. ప్రదర్శనీలో చాలామందికి అర్థం చేయిస్తారు, మేము చాలా సేవ చేశామని సంతోషిస్తారు. కానీ మొదట మీరైతే పావనంగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. స్మృతిలో చాలామంది ఫెయిల్ అవుతారు. జ్ఞానమైతే చాలా సహజం. కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఆ చదువులో ఎంతగా కష్టపడతారు, ఏం సంపాదిస్తారు? చదువుతూ చదువుతూ మరణించినట్లయితే ఆ చదువు సమాప్తమైపోతుంది. పిల్లలైన మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా ధారణ జరుగుతుంది. పవిత్రంగా అవ్వకపోతే, పాపాలను సమాప్తి చేసుకోకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మీరు స్మృతి చేస్తే మీరే పావనంగా అవుతారు. ఇందులో బాబా ఏం చేస్తారు? చాలామంది పిల్లలు, మేమైతే సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము, తండ్రి తప్ప మాకింకెవరున్నారు అని అంటారు. ఈ విధంగా కూడా వ్యర్థ ప్రలాపాలు పలుకుతూ ఉంటారు. స్మృతి చేయడంలోనే చాలా శ్రమ ఉంది. మేము స్మృతి చేస్తున్నామా లేదా అని కూడా అర్థం చేసుకోలేరు. మేమైతే స్మృతి చేస్తూనే ఉన్నామని తెలియనితనంతో అంటారు. శ్రమ చేయకుండా ఎవరు విశ్వానికి యజమానులుగా అవ్వలేరు, ఉన్నత పదవిని పొందలేరు. స్మృతి యొక్క పదును నిండినప్పుడే సేవను చేయగలరు. ఆ తర్వాత ఎంత సేవ చేసి ప్రజలను తయారు చేశారో చూడాలి. నేను ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను అన్న లెక్కైతే కావాలి కదా. ప్రజలను తయారు చేయవలసి ఉంటుంది, అప్పుడే రాజ్య పదవిని పొందగలరు. యోగంలో ఉంటూ పదును నిండినప్పుడే ఎవరికైనా పూర్తిగా బాణం తగులుతుంది. అంతిమంలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు మొదలైన వారికి జ్ఞానాన్ని ఇచ్చారు అని శాస్త్రాల్లో కూడా ఉంది కదా. ఎప్పుడైతే
మీ పతితత్వం తొలగిపోయి ఆత్మ సత్వప్రధానతకు చేరుకుంటుందో అప్పుడు పదును నిండుతుంది. కనుక వెంటనే బాణం తగులుతుంది. బాబాకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ భావించరాదు. బాబాకు తెలుసుకోవాల్సిన అవసరమేముంది? ఎవరు చేస్తారో వారే పొందుతారు. బాబా సాక్షిగా అయ్యి చూస్తూ ఉంటారు. మేము ఫలానా స్థానానికి వెళ్ళి సేవ చేశాము అని బాబాకు రాస్తారు. మొదట మీరు స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నారా అని బాబా అడుగుతారు. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితోనే సాంగత్యం జోడించండి. ఇదే మొట్టమొదటి విషయం. దేహీ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. ఇంట్లో ఉంటూ కూడా ఇదైతే పాత శరీరం, పాత ప్రపంచం, ఇదంతా సమాప్తం అవ్వవలసిందే కదా అని భావించాలి. మనకు తండ్రి మరియు వారసత్వంతోనే పని, తండ్రి మరియు వారసత్వంతోనే పని ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా చెప్పడం లేదు కదా. వివాహానికి వెళ్ళొచ్చా అని బాబాను అడుగుతారు. వెళ్తే వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూడా సేవ చేయండి. బుద్ధియోగం తండ్రితో ఉండాలి. జన్మ జన్మాంతరాల వికర్మలు స్మృతి బలంతోనే భస్మమవుతాయి. ఇప్పుడు కూడా వికర్మలు చేస్తూ ఉన్నట్లయితే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పావనంగా అవుతూ వికారాల్లో పడిపోతే మరణిస్తారు. ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. శ్రీమతంపై నడవకపోతే చాలా నష్టపోతారు. అడుగడుగులోనూ శ్రీమతం ఉండాలి. ఎటువంటి పాపాలు చేస్తారంటే వాటి వల్ల అసలు యోగమే కుదరదు, స్మృతి చెయ్యలేరు. ఎవరి దగ్గరకైనా వెళ్ళి భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వం తీసుకోండి అని చెప్తే వారు అంగీకరించరు. ఎందుకంటే బాణం తగలదు. భక్తులకు జ్ఞానాన్ని వినిపించండి, వ్యర్థంగా ఎవరికి ఇవ్వకండి, లేకపోతే ఇంకా నిందింపచేస్తారు అని బాబా చెప్తున్నారు. బాబా, మాకు దానం చేసే అలవాటుంది. ఇప్పుడు మేము ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాము, మరి ఇప్పుడు ఏం చేయాలి అని కొంతమంది పిల్లలు బాబాని అడుగుతారు. మరి బాబా ఏమని సలహా ఇస్తారు? పిల్లలు పేదవారికి దానం చేసేవారైతే చాలామంది ఉన్నారు. పేదవారికి దానం చేసేవారు చాలామంది ఉన్నారు. పేదవారు ఆకలితో ఏమీ మరణించరు. ఫకీర్ల వద్ద ఎంతో ధనం పడుంది. కనుక ఈ విషయాలన్నింటి నుండి మీ బుద్ధిని తొలగించుకోవాలి. దానము మొదలైనవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చెప్పడానికి వీల్లేనటువంటి కర్మలు చేస్తారు. ఆ తర్వాత వారి తలపై ఎంతో భారం పడుతుంది అన్నది స్వయం అర్థం చేసుకోరు. జ్ఞాన మార్గం తమాషా మార్గం కాదు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా పెద్ద పెద్ద శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. అంతిమంలో ధర్మరాజు లెక్క చూస్తారు. అప్పుడు తెలుస్తుంది, జన్మ జన్మాంతరాల శిక్షలను అనుభవించడానికి ఎక్కువ సమయమేమీ పట్టదు. బాబా కాశీలోని కత్తుల బావిలో దూకే ఉదాహరణ కూడా అర్థం చేయించారు కదా. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. మనుషులను కూడా బలి ఇస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ డ్రామా ఎందుకిలా తయారు చేయబడింది, ఈ చక్రంలోకి ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు రాకూడదు.
చక్రంలోకైతే వస్తూనే ఉంటారు, చక్రంలోకి రాకపోతే ప్రపంచమే ఉండదు. ముఖ్యమైన వారికి కూడా మోక్షం లభించదు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రంలో తిరుగుతారు, ఇలాగే తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించినంత మాత్రాన, వాణి నడిపించినంత మాత్రాన పదవి లభించదు. మొదట పతితుల నుండి పావనంగా అవ్వాలి. శ్రీమతం అనుసారంగా మేము ఏం చేస్తున్నాము, ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నాము అనేది ఆత్మ తెలుసుకుంటుంది కదా. మీరు ఏదైతే చేస్తారో దాన్ని మీరే పొందుతారు. బాబా మీ నడవడిక మరియు సేవ ద్వారా ఈ పిల్లలు మంచి సేవ చేస్తున్నారు అని తెలుసుకుంటారు. ఫలానా వారు బాబాకు చెందినవారుగా అయ్యి ఎన్నో వికర్మలు చేశారు కనుక వారి మురళిలో పదును నిండదు. ఇది జ్ఞాన ఖడ్గం. ఇందులో స్మృతి బలం యొక్క పదును అవసరం. యోగ బలం ద్వారా మీరు విశ్వంపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందుతారు. కావున మొదట పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఉన్నత పదవి లభించదు. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. పతితులు నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వలేరు. పావనంగా అయ్యే పూర్తి యుక్తి కావాలి. సెంటర్లను సంభాలించే అనన్యమైన పిల్లలు కూడా చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. అంతగా శ్రమ చేయడం లేదు, అందుకే పదును నిండటం లేదు, బాణం తగలడం లేదు. స్మృతి యాత్ర ఎక్కడుంది? మొదట స్మృతి ద్వారానే పవిత్రంగా అవ్వాలి, ఆ తర్వాతే జ్ఞానం. పావనంగా అయితే జ్ఞానధారణ జరుగుతుంది. పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా. మీ వద్ద కూడా బీకేలుగా అవుతారు, కానీ సోదరీ సోదరులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు. కేవలం నామమాత్రంగా అవ్వడం కాదు, దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా పవిత్రంగా అవ్వాలి, ఆ తర్వాతనే చదువు. కేవలం చదువు ఉండి పవిత్రంగా అవ్వకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు. బాబా పవిత్రత విషయంలోనే ప్రాధాన్యతనిస్తున్నారు. పవిత్రత లేకుండా ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞాన మార్గంలో భావనకు ఫలితం లభిస్తుంది. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మిమ్మల్ని పావనంగా తయారు చేసే మార్గాన్ని తెలియచేసేందుకు నేను వచ్చాను అని బాబా అంటున్నారు. సాక్షిగా చూస్తాను. వీరు కుపుత్రులా లేక సుపుత్రులా అని పిల్లల నడవడిక ద్వారా తెలిసిపోతుంది. సేవకు కూడా రుజువు కావాలి కదా. ఎవరైతే చేస్తారో వారే పొందుతారని కూడా తెలుసు. శ్రీమతంపై నడుచుకున్నట్లయితే శ్రేష్టంగా అవుతారు. నడవకపోతే స్వయమే అశుద్ధంగా అయ్యి కింద పడిపోతారు. ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా అడగండి. స్మృతి యొక్క పదును లేకపోతే పావనంగా ఎలా అవ్వగలరు? ఈ జన్మలో కూడా చెప్పడానికి వీల్లేని విధంగా పాపాలు చేస్తారు. ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచం. కొంతమంది మందబుద్ధి కలవారిగా ఉంటారు. వారు ధారణ చెయ్యలేరు, తండ్రిని స్మృతి చెయ్యలేరు. తర్వాత టూలేట్ అయిపోతుంది. ఈ అడవికి నిప్పు అంటుకుంటుంది. ఆ తర్వాత యోగంలో కూడా ఉండలేరు. ఆ సమయంలో ఆహాకారాలు వెలువడతాయి. దుఃఖం యొక్క పర్వతాలు
ఎన్నో పడనున్నాయి. మేము మా రాజ్యభాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలి అన్న చింత ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి సేవలో నిమగ్నం అవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరాదు. ఎవరైతే అర్హులుగా ఉండరో అటువంటి పతితులకు ఎప్పుడూ దానం చేయకూడదు. అలా చేస్తే దానమిచ్చేవారికి కూడా పాపం వస్తుందని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. అటువంటి యోగ్యులుగా లేదా సుపుత్రులుగా అయ్యి సేవకు రుజువు చూపించాలి. శ్రీమతం అనుసారంగా స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్థూలధనాన్ని కూడా వ్యర్థం చేయరాదు. పతితులకు దానమివ్వరాదు. జ్ఞానధనాన్ని కూడా పాత్రులను చూసి ఇవ్వాలి. వరదానం సదా మలుచుకునే విశేషత ద్వారా సంపర్కం మరియు సేవలో సఫలురుగా అయ్యే సఫలతామూర్తి భవ. వివరణ, ఏ పిల్లల్లోనైతే స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుందో వారు సహజంగానే స్వర్ణయుగపు స్థితి వరకు చేరుకోగలరు. సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి అదేవిధంగా మీ ధారణలను ప్రత్యక్షం చేసేందుకు మలుచుకోవలసి ఉంటుంది. సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆ విధంగా మీ ధారణను ప్రత్యక్షం చేసేందుకు మలుచుకోవలసి ఉంటుంది. అలా మలుచుకోగలిగిన వారే రియల్ గోల్డ్గా అవుతారు. సాకార తండ్రి విశేషతను చూశారు కదా. సమయాన్ని బట్టి వ్యక్తిని బట్టి అటువంటి రూపాన్ని ధరించేవారు. ఆ విధంగా తండ్రిని అనుసరించినట్లయితే సేవ మరియు సంపర్కం అన్నింటిలోనూ సహజంగానే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్, ఎక్కడైతే సర్వశక్తులుంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తులుంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. ప్రేమకు